గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ సపోర్టివ్గా కనిపిస్తున్నాయి. ఈ మార్నింగ్ జపనీస్ ఇండెక్స్ నికై లాంటివి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. మన నిఫ్టీ కూడా గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తుంది ఒక 90 నుంచి 100 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్. సో ఎక్కడికి ఈ పరుగు, ఎక్కడ దాకా ఎవరికి తెలియని పరిస్థితి. మార్కెట్స్ 80,000 అనుకున్నాం, వచ్చేసింది బహుశా ఇయర్ ఎండ్కి 87,000 అంటున్నారు. అప్పటిదాకా కూడా తీసుకునే ఓపిక కనపట్టలేదు నిఫ్టీ సెన్సెక్స్కి. సో ఈలోగానే వచ్చేస్తుంది అన్నంత ఒక ఊపు వేగం కనిపిస్తున్నాయి మార్కెట్స్లో. ఎవరికి తెలియదండి ఇక్కడ దాకా వెళుతుంది అని ఒక టార్గెట్ పెట్టుకోవడం, అది ఒక అసంభవంగా కనిపిస్తుంది. మనం చేయాల్సిందల్లా ఒకటే, స్టాప్ లాస్ మాత్రం పెట్టుకోగలం, అది మన చేతుల్లో ఉన్న పని. సో స్టాప్ లాస్ పెట్టుకోండి, ట్రైలింగ్ స్టాప్ లాసెస్, కీప్ యువర్ లాంగ్ పొజిషన్స్ ఇంటాక్ట్ అండ్ ఎగ్జిట్ డెసిషన్స్ ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిందే. ఇక్కడ ఎవరం కూడా ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి, ఇది చాలా హై లెవెల్, వాల్యుయేషన్స్ విపరీతంగా ఉన్నాయి. 90 100 పీఈల్ని అసలు లెక్క చేయట్లేదండి మార్కెట్లో ఎవరు కూడా. ఇది యూఫోరియానా, ఇది ఎగ్జూబరెన్సా, లేకపోతే ఏంటి అసలు ఈ విధంగా పెరగటం ఏంటి అని పాతకాలం వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నారు తప్ప, కొత్త జనరేషన్ ఇన్వెస్టర్స్కి ఈ పీఈలు అనేవి మాకు అసలు దాంతో సంబంధం లేదండి. మేము భవిష్యత్తులో ఈ కంపెనీ బాగుంటుందనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తున్నాం. గత పాత లెక్కలు, పాత ఈపీఎస్లు పీఈలు వీటితో మాకు సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి చెడ అనేది తర్వాత మార్కెట్ నిర్ణయిస్తుంది. మనం ఎవరం దాన్ని కామెంట్ చేయడానికి కూడా ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ మార్కెట్లో సాహసం చేయలేం. 8 రోజులుగా రికార్డ్ హైస్, హైయర్ లోస్, 23,350 24th జూన్, అక్కడ నుంచి ప్రతిరోజు ఒక హైయర్ లోని ఫామ్ చేస్తుంది మార్కెట్. నిన్న కూడా మనం 24,207, ఇది నిన్న మనం చూసినటువంటి లో లెవెల, 24,286 దగ్గర క్లోజ్ అయింది మనకు తెలుసు. లో నుంచి ఇంకొక 79 పాయింట్ల పైన క్లోజ్ కావడం చూసాం. సో ఇలా హైయర్ లోస్ ఫామ్ చేస్తూ ఇండిసెస్ ట్రేడ్ కావటం, ఇంత దీర్ఘ వ్యవధి పాటు ఇలా చేయటం అనేది మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. నేనైతే మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఐఎమ్ సీయింగ్ దిస్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ని సెషన్స్. మేబీ ఒక రికార్డ్ ఏమైంది మనకు తెలియదు. సో నిన్న అఫ్కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ని ఒంటి చేత్తో నిలబెట్టింది. బాహుబలి అంటున్నారు ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మార్కెట్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా. సో 6,900 crores డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇందులో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్దే 5,484 crores. ఇంకేమన్నా కొన్నారని తెలియదు, బట్ మొత్తం హెచ్డిఎఫ్సి బ్యాంకే వచ్చింది అనుకుంటే కూడా 5,484 crores. అంటే మిగతా 1,400 crores ఎక్కడి నుంచి వచ్చింది, డిఐఎస్ అమ్మారు నిన్న. సో రీటైల్ వాళ్ళు కొన్నారనమాట, హెచ్ఎన్ఐస్ కొన్నారు, లోకల్ ఇన్వెస్టర్స్ కొన్నారు. సో ఇది మనం గమనించాల్సిన అంశం. అండ్ సేపటికే మనం ఎంఎస్సిఐ ఇండెక్స్ అక్కడ వెయిటేజ్ పెరుగుతుందని ఎఫ్ఐఎస్ కొంటారనుకుంటున్నాం. ఎఫ్ఐఎస్తో పాటు మన ఇన్వెస్టర్స్, లోకల్ ఇన్వెస్టర్స్ కూడా కొంటున్నారంటానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. సో ఇండియన్ మార్కెట్స్ ఒకరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్, మరొక రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్, మరొక రోజు ఐసిఐసిఐ, ఎల్ఎన్టీ, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్. సెక్టర్స్ వైజ్ చూస్తే మనకు ఎఫ్ఎంసీజీ మొన్నటి వరకు, ఆ తర్వాత బ్యాంక్స్, ఇప్పుడు మధ్యలో ఐటీ కూడా వచ్చింది. మళ్ళీ ఇవాళ కూడా బహుశా ఐటీ ఈజ్ గోయింగ్ టు కంట్రిబ్యూట్. సో కాకపోతే మార్కెట్లు ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నాయంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడొకప్పుడు ఒక ఇంట్రాడే ఫాల్స్ 100-150 పాయింట్స్ నిఫ్టీ పడిపోతే కూడా మనం సిద్ధంగా ఉండాలి. అందుకనే స్టాప్ లాసెస్ పెట్టుకోండి అని చెప్తోంది. సో స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఓవర్ బాట్ మార్కెట్లో ఉన్నాం. సపోర్ట్స్ ఉన్నాయి, రెసిస్టెన్సే ఉండట్లేదు మార్కెట్కి. సో 24,400 24,500 ఒక రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది ఆప్షన్స్ డేటాను బట్టి చూస్తే. కానీ అసలు రెసిస్టెన్స్ని మనం ఊరికే అనుకోవడమే తప్ప దేర్ ఇస్ నో రెసిస్టెన్స్ ఫర్ దిస్ మార్కెట్. అలా వెళుతుంది ముందుకి, ఎప్పుడొకప్పుడు వెనక వస్తుంది అనుకోండి, అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. సో నిన్న మాత్రం ఒక చాలా రోజులుగా మనకి 24,200 250 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాం, దాన్ని సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ చేయగలిగింది. అండ్ ఇప్పుడు 24,566 ఇది బొలింజర్ బ్యాండ్లో అప్పర్ బ్యాండ్గా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. కాబట్టి అక్కడ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మేబీ అది కానీ కూడా సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తే 24,900 లెవెల్ కూడా హయ్యర్ సైడ్ మనకు కనిపిస్తుంది. సో బడ్జెట్లోగానే ఇది జరుగుతుందా, బట్ బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉందండి.
55,000 ఒకవేళ మనం బడ్జెట్లోపు చూసినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు. ఫిబ్రవరి 24th బడ్జెట్ అంటున్నారు. ఈలోగానే బ్యాంక్ నిఫ్టీ అయితే 55,000 కనిపిస్తుంది. నిఫ్టీ మేబీ 24,900 ఇప్పుడు అంటున్నట్లుగా ఆ మధ్యలో ఎక్కడో బహుశా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో 80,000 నిన్న వచ్చి వెళ్ళిపోయింది, కొద్దిగా చిన్న గ్యాప్ ఉంది ఇప్పుడు 80,000కి సెన్సెక్స్ సంబంధించి. ఇందులో మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి స్టాక్స్ కంట్రిబ్యూషన్ మనకు చాలా ఉందని చెప్పాలి. సో ఇవాళ ఇప్పుడు మనం వీఆర్ ఫోర్త్ మార్కెట్ క్యాప్ పరంగా చూసినా కూడా ఫోర్త్ లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ కంట్రీ ఇన్ ది వరల్డ్, ఇది మనం గమనించాల్సిన అంశం. మరొకటి, ఇతర ఏషియన్ మార్కెట్లతో కంపేర్ చేస్తే మనం ఇంకా ఇప్పటికీ కూడా ఇయర్ టు డేట్ రిటర్న్స్లో నిఫ్టీ ఈజ్ స్టిల్ లాగింగ్ బిహైండ్. ఫర్ ఇన్స్టెన్స్ తైవాన్ ఇయర్ టు డేట్ రిటర్న్స్ 29% వచ్చాయి, జపనీస్ మార్కెట్లో 21.28%, నికాయ్ యుఎస్లో ఎస్ఎన్పీ 500 15.5% రిటర్న్ ఇచ్చింది. ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్లో ఇండియన్ నిఫ్టీ ఉంది 11.79% రిటర్న్స్తో. కాబట్టి మనం ఇంకా భారీగా లాభాలు ఇచ్చింది నిఫ్టీ పరంగా అని చెప్పలేం. మిడ్ స్మాల్ క్యాప్స్లో అటువంటి లాభాలు మనం చూసాం, మల్టీ బ్యాగర్స్ని చూసాం లాస్ట్ 1 ఇయర్లో 4 times 5 times. ఎస్ఎంఈ స్పేస్లో అయితే అసలు చెప్పనవసరం లేదు, 10 times స్టాక్స్ పెరిగి కూర్చున్నాయి, ఇంకా అప్పర్ సర్క్యూట్లు కొడుతున్నాయి. బట్ నిన్న మార్నింగ్ మనం అనుకున్నట్లుగా ఈ అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ గేమ్లో మనం బలి కాకుండా చూసుకోవాలి, ఇది జాగ్రత్తగా. ఎందుకంటే మనం పెరుగుతున్నంతసేపు బాగానే ఉంటుందండి, మనం కొన్న తర్వాత 2, 3, 4 అప్పర్ సర్క్యూట్లు పడినప్పుడల్లా చాలా థ్రిల్గా ఉంటుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది. కానీ ఆ తర్వాత లోవర్ సర్క్యూట్లు పడుతున్నప్పుడు మళ్ళీ అదే ప్యానిక్ అయిపోతాం, అమ్ముకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఎస్ఎంఈ స్పేస్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు లేదా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచి పద్ధతి అవుతుంది. ఎన్లిస్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, ఇంకా జాయిన్ కాలేదు కుటుంబరావు గారు. సరే క్రాంతి గారు ఎలా చూస్తారు? క్రాంతి గారు కూడా రాలేదు ఇంకా, సరే వస్తారు. మార్కెట్లో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు రాకుండా ఎలా ఉంటారు? రామకృష్ణ గారు ఏంటి, ఇవాళ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, ఎలా ట్రేడ్ చేయాలి? ఇప్పుడు అంటున్నట్లుగా ఎక్కడ అంటే చార్ట్ కొత్తగా కనిపిస్తుంది మనకు, అసలు ఇంతకుముందు మనం ఎప్పుడు చూడని లెవెల్స్ ఇవి, ఇటువంటి పరిస్థితుల్లో ట్రేడింగ్ పొజిషన్స్ ఎలా తీసుకోవాలి? అదే అండి, మీరు ఈ ఓపెనింగ్ స్టేట్మెంట్లో చెప్పినట్టు రెసిస్టెన్సెస్ అనేవి కనిపించలేదని చెప్పారు. మెయిన్గా జనరల్గా ఏం జరుగుతుందంటే ఆల్ టైమ్ హైస్ రీచ్ అయినప్పుడు జనరల్గా నో గ్రావిటీ జోన్లోకి వెళ్ళిపోతుంది. టెక్నికల్ అనాలిసిస్ పరంగా నిజంగా రెసిస్టెన్స్లు ఉండవు, ఎందుకంటే గతంలో ఆ ట్రేడ్ ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇది రెసిస్టెన్స్ అని చెప్పడానికి ఉండదు. అందులో గుడ్ న్యూస్లు అనేది కాన్స్టెంట్గా వస్తూనే ఉన్నాయి మార్కెట్లో. సో గుడ్ న్యూస్లు వచ్చేటప్పుడు ఇంకా మార్కెట్ ఆగడానికి ఛాన్సే ఉండదండి. అంటే మెయిన్గా మనకి ఎస్టర్డే నిన్న చూసినట్లయితే ఎఫ్ఐస్ హ్యూజ్గా బై చేశారండి, అంటే హెచ్డిఎఫ్సి న్యూస్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక 4 బిలియన్ డాలర్లు రేపు ఆగస్ట్ 13th రీజిగ్లో అంటే ఎంఎస్సిఐ ఇండెక్స్లో ఏదో రీజిగ్ అయినప్పుడు దాంట్లో 4 బిలియన్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆల్రెడీ కొంతమంది ఎఫ్ఐఎస్ ముందు చూపుతో ఇప్పుడే కొనేస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే 4,583 crores ఎఫ్ఐఎస్ నెట్ బయర్గా ఉన్నారో మార్కెట్స్ ఒక్కసారిగా ఉత్సాహంగా ట్రేడ్ అయినాయి. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అయితే 80,000 ఒక బిగ్ రౌండ్ నెంబర్ని క్రాస్ చేసింది ఇంట్రాడేలో. సో ఇవన్నీ చూసినప్పుడు మార్కెట్స్ నిజంగానే నో గ్రావిటీ జోన్లో ఉన్నాయా అనిపిస్తుంది. ఈరోజు ఓపెనింగ్ చూస్తే గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక 90 పాయింట్ల నుంచి 100 పాయింట్ల దాకా పాజిటివ్ ఓపెనింగ్ చెప్తుంది. సో ఈరోజు నిఫ్టీకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో నెక్స్ట్ మనం క్యూస్ చూస్తే అమెరికాలో ఈరోజు హాలిడే అండి, అంటే వాళ్ళ ఇండిపెండెన్స్ డే కారణంగా హాలిడే ఉంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్ద క్యూస్ ఉండవు. సో డొమెస్టిక్గా ఉన్న పాజిటివ్నెస్ అనేది మన మార్కెట్స్లో ఉంటుంది. సో మన మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ కొంత కన్సాలిడేషన్ ఈరోజు జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా మార్కెట్స్ పీఈ రేషియోస్ని చూడటం లేదు అన్నది కరెక్ట్ అండి. సో అంటే కొంత కొత్త కైండ్ ఆఫ్ అంటే ఫ్లోస్ రావడంతో, అంటే మార్కెట్స్ గురించి బాగా అవగాహన లేని వ్యక్తుల దగ్గర నుంచి ఇన్ఫ్లోస్ ఎక్కువగా రావడంతో ఎస్ఐపిస్ ద్వారా కావచ్చు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కావచ్చు ఈ లిక్విడిటీ పుష్ అనేది చాలా హెవీగా ఉంది. సో అప్రమత్తంగా ఉండాల్సిన టైమే ఎప్పుడైనా కానీ. సో సపోర్ట్స్కి అయితే 24,000 ఇమీడియట్ సపోర్ట్గా నిఫ్టీతో ట్రేడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సారీ చాలా టైట్గా ఉంది టై, అందువలన తీసేసాను. ఈలోగా రామకృష్ణ గారు క్లోజ్ చేశారు. సరే కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్, ఏంటి
ఎక్కడికక్కడ అప్రతిహతంగా సాగుతోంది మార్కెట్స్ ప్రయాణం. అండ్ దిస్ ఈజ్ ఇండియాస్ మూమెంట్. వరల్డ్ ఛాంపియన్స్గా మనం T20లో ఆవిర్భవించాం. ఇండియన్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ అట్ 8%. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ది ఫోర్త్ మోస్ట్ వాల్యూడ్ మార్కెట్స్ ఇన్ ది వరల్డ్ నౌ. ఏమిటి ఈ గోల్డెన్ మూమెంట్స్ కంటిన్యూ అవుతాయా ఇంకా ఇలాగే? ఒక్కటండి క్లియర్ గా ఏంటంటే కొంచెం ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ అనేది సెటిల్ అయింది అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వర్డ్ ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ అని ఎందుకు వాడుతున్నానంటే పాజిటివ్స్ అన్ని కరెక్టే, అన్ని నోన్ పాజిటివ్స్. ఎప్పుడైతే కనుక June 4th ఫలితాలు వచ్చినాయి, ఎలక్షన్ ఫలితాలు, ఆ తర్వాత గవర్నమెంట్ ఫార్మేషన్ వరకు కాస్త అన్సర్టనిటీ ఏది ఉండిందో అది తొలిపోగానే అక్కడి నుంచి అనమాట ఏదైతే ర్యాలీ స్టార్ట్ అయిందో అన్చార్టెడ్ టెరిటరీలో ఇప్పుడు అనమాట డే ఎవ్రీ డే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ హై స్టేటం మనం చూస్తున్నాం. అయితే ముందే ఉంది, ఎందుకంటే ప్రీ బడ్జెట్ కానీ అనమాట ఇది డిస్కౌంట్ చేస్తా ఉందా, బడ్జెట్ లో ఏమన్నా పాజిటివ్స్ ఉంటాయా, మార్కెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుందా, లేకపోతే ఇవాళ కపుల్ ఆఫ్ బిజినెస్ న్యూస్ పేపర్స్ లో పడినట్టు వెల్ఫేరిజం కూడా తిరిగి తెర మీదకి వస్తుందా? ఎందుకంటే వెల్ఫేరిజం అనేది క్రిటికల్ అవుతుంది ఎలక్షన్స్ గెలవటానికి అనేది కూడా దాదాపు ఆల్ నేషనల్ పార్టీస్ కూడా ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకున్నాయి. కాబట్టి మళ్ళా బడ్జెట్ లో దానికి కనుక కాస్త పెద్ద పెట్టేసేటట్టు అయితే కనుక మేబీ సబ్సిడీస్ కట్ చేయకపోయినా కూడా వేరే స్కీమ్స్ ద్వారా అనమాట కాస్త ఎక్స్పెండిచర్ ఎక్కువ కావచ్చు. కాబట్టి యాక్చువల్ క్యాపెక్స్ టువర్డ్స్ ఇన్ఫ్రా కానీ ఆర్ ఈవెన్ ట్యాక్స్ పేయర్స్ కనమాట ఏమన్నా కన్సెషన్స్ ఇస్తారా? కంటిన్యూస్ గా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండటం తోటి వడ్డీ రేట్లు కూడా యథాతథంగా సెవెరల్ క్వార్టర్స్ నుంచి ఉంచారు కాబట్టి మేబీ ఈ ఇన్ఫ్లేషన్ నుంచి ఊరటకనమాట ట్యాక్స్ పేయర్స్ కి సమ్ రిలీఫ్ ఇస్తారా అనేది కూడా మనం కేర్ఫుల్ గా చూడాలి. బట్ ఇవన్నీ పక్కన పెడితే అనుకున్నట్టే ఏదైతే గనక ఈ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ అప్డేట్స్ అనమాట బ్యాంక్స్ నుంచి కానీ ఫైనాన్షియల్ ఎన్బిఎఫ్సిస్ నుంచి కానీ రావటం చూస్తూ ఉంటే గనక ఓవరాల్ కన్జంప్షన్ అనేది గంగోగా ఉంది, బాగుంది. కాబట్టి డెఫినెట్లీ అనమాట మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా అనమాట ఎకానమీకి భయం లేదు, 7% గ్రోత్ రేట్ రికార్డ్ చేస్తాం అనే కాన్ఫిడెన్స్ పెరుగుతాం. అయితే నిన్న చూసాం బ్యాంక్ నిఫ్టీలో అనమాట ఎవ్రీ స్టాక్ పెరిగింది, ఆల్ 11 ఇన్ బ్యాంక్ నిఫ్టీ అనమాట ప్రతిదీ పెరిగింది. బంధన్ 4% అయితే కనుక లీస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1% వరకు పెరగటం మనం చూసాం. అండ్ గత కొద్ది రోజులుగా మనం చెప్తున్నాం బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫార్మర్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ బాగా టేక్ ఆఫ్ అయింది కాబట్టి అనమాట క్లియర్లీ 53,000 ప్లస్ అనమాట వెళ్తుంది అని చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా చూపిస్తుంది కూడా మార్కెట్ అనమాట. అయితే నిఫ్టీలో కూడా మనం చెప్పాము, నిన్న కూడా చెప్పాను, సడన్ గా 24,800 లో అనమాట బాగా కాల్ ఆప్షన్స్ బిల్డప్ అవుతున్నాయి. చూడండి 24,500 అయితే టచ్ ఎట్లానే చేస్తుంది, దాని తర్వాత 24,800 to 25,000 లెవెల్స్ అటెంప్ట్ చేయొచ్చు అని ఆ సూచనలే కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా అనమాట. హైయెస్ట్ కాల్స్ అనమాట పొజిషన్స్ బిల్డప్ 24,700 to 24,800 దగ్గర కూడా బిల్డప్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ 24,500 అనమాట. పుట్ ఆప్షన్ స్లోగా షిఫ్ట్ అవుతుంది, 24,200 దగ్గర ఎక్కువగా పుట్ రైటింగ్ అనిపించింది అనమాట. 24,200 దగ్గర అంటే మేబీ అక్కడైతే సపోర్ట్ తీసుకుంటుంది ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఈ ర్యాలీ ఫిజిల్ అవుట్ అయ్యేటప్పుడు కానీ కరెక్షన్ వచ్చేటప్పుడు అని కానీ క్లియర్ గా తెలుస్తుంది అనమాట. బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కన్నా 53,100 లో బాగా బిల్డప్ అవటం చూసాం. అయితే ఓవరాల్ గా మనం చూస్తే PCR అనమాట ఇప్పటికీ దాదాపు 1.24 దగ్గర 1.15 దగ్గర అక్కడే తచ్చట్లాడుతుంది. అంటే క్లియర్లీ అనమాట ఇంకా బుల్స్ ఫేవరబుల్ గానే ఉంది, విక్స్ కూడా అనమాట తగ్గుతానే ఉంది. నిన్న కూడా మార్కెట్ పెరిగిన తర్వాత విక్స్ అనమాట 13.21 కి తగ్గటం చూసాం. అంటే వొలటిలిటీ ఇంకా తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ కూడా బుల్స్ బాగా పెరుగుతుంది అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. అండ్ స్పెక్యులేటివ్ లాంగ్ సైట్లో చూసామంటూ GNFC, హిందుస్థాన్ కాపర్, ఇండియా మార్ట్, శ్రీరామ్ ఫైనాన్స్, IDFC ఫస్ట్ లో నిఫ్టీ లాంగ్స్ ఇది స్టాక్ ఫ్యూచర్స్ లో అనమాట స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగింది. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే అశోక్ లేలాండ్ M&M ఫైనాన్స్, JK సిమెంట్, AU బ్యాంక్ లో కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి అని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. డెలివరీస్ ఎక్కువ మనం రిపీటెడ్ గా చెప్తానే ఉన్నాం, దివీస్ లాంటి కౌంటర్స్ లో డెలివరీస్ పెరుగుతున్నాయి అని. PI ఇండస్ట్రీస్, దివీస్, శ్రీ సిమెంట్, భారత్ ఎయిర్టెల్, టారెంట్ ఫార్మా, ఫార్మా స్టాక్స్ లో డెలివరీస్ బాగా వెళ్తున్నాయి. అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమంటే సమ్ పాయింట్ ఫార్మా స్టాక్స్ లో కాస్త ఎగ్జూబరెంట్ ట్రేడింగ్ కూడా నాట్ రోల్డ్ అవుట్ అని చెప్పేసి కూడా చెప్తున్నాను. బ్యాన్ లిస్ట్ లో హిందుస్థాన్ కాపర్ కూడా యాడ్ అయింది అనమాట. ఇప్పుడు
ఓన్లీ టూ స్టాక్స్ ఏ ఉన్నాయి, ఇండియా సిమెంట్స్, హిందుస్థాన్ కాపర్. నిన్న మనం చూసాం వరల్డ్ వైడ్ అనమాట బేస్ మెటల్స్ ఎట్లా పెరిగినాయి, సిల్వర్ కానీ కాపర్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళ మెటల్స్ లో నాన్ ఫెర్రస్ అనమాట బేస్ మెటల్స్ ఇవన్నీ కూడా స్టాక్స్ బాగా ఉండే సూచనలు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మార్కెట్ లో అనమాట వాల్యూమ్స్ కూడా అనమాట సెలెక్ట్ స్టాక్స్ లో వీలు క్యాష్ గ్రూప్ లో చూస్తే కనుక జంప్ అవుతున్నాయి, కొత్త తెర మీదకి వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ నిన్న కూడా చూస్తే కొన్ని అయితే వీక్ అనుకున్న స్టాక్స్ లైక్ ట్రేడింగ్ కంపెనీలు అనుకున్న పిఎస్యు కంపెనీస్, ఎస్టీసీ, ఎంఎంటీసీ ఇలాంటివన్నీ కూడా 15% to 8% వరకు కూడా పెరగటం మనం చూసాం. నిన్న ఒక విధంగా పిఎస్యూస్ పుష్ చేసి మార్కెట్ అని కూడా అనుకోవాలి, ఎందుకంటే పిఎఫ్సీ కానీ ఆర్ఈసీ కానీ అన్ని ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి కూడా మనం చూసాం. కొన్ని స్పెక్యులేటివ్స్ అనుకునేవి కూడా స్టాక్స్ తక్కువ వాల్యూమ్ ఉన్నాయి, కింగ్ఫా అవనియండి, ఇటు కృష్ణ డయాగ్నోస్టిక్ అవనియండి, అండ్ ఈవెన్ ఎంఎన్సీ కంపెనీ క్యాస్ట్రాల్ కానీ ఇవన్నీ ఈ మధ్య క్వైట్ గా ఉన్న స్టాక్స్ నిన్న హ్యూజ్ వాల్యూమ్స్ తోట అనమాట పెరగటం చూసాం మనం. శంకర కానీ ఈ స్టాక్స్ అన్ని కూడా ఎనీవే ఫ్రమ్ 10% to 15% కూడా పెరగటం చూసాం. క్యాష్ గ్రూప్ లో బ్రెడ్త్ అనమాట యాజ్ ఆఫ్ నౌ ఫేవరబుల్ గా స్పెక్యులేటర్స్ ఉండు, బట్ కేర్ఫుల్ గా నేను చూడమంటాను. ఎవరైతే కనుక లార్జ్ ప్రాఫిట్స్ పైన ఉన్నారు బిఫోర్ బడ్జెట్ ప్లీజ్ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ ఆర్ పుట్ ట్రేలింగ్ స్టాప్ టు ప్రొటెక్ట్ యువర్ ప్రాఫిట్స్ అని అంటారు. మార్కెట్ లో కంప్లసెన్సీ పెరుగుతుంది బాగా వసంత్ గారు, కంప్లసెన్సీ అనేది మార్కెట్ లో పనికిరాదు. ఎందుకంటే ఎప్పుడైతే అందరూ కంప్లసెంట్ గా ఉంటారో అప్పుడే మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి. ఇవాళ ఈనాడు పేపర్ దగ్గర నుంచి అన్ని పేపర్లు కూడా ఫస్ట్ పేజ్ లో సెన్సెక్స్ 80,000 దాటింది, ఇట్లా నిఫ్టీ గరిష్ట స్థాయిలోకి వచ్చింది ఇట్లా అని కూడా హెడ్లైన్స్ వచ్చినాయి. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ రీటైల్ ఇన్వెస్టర్స్ అనమాట ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ తోటి పుష్ చేస్తున్నారు మార్కెట్ అనమాట. అండ్ స్లోలీ ఇట్ ఈస్ ఎంటరింగ్ అన్ డేంజర్ జోన్ అని చెప్పేసి కూడా అనుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే గోయింగ్ బై ఫండమెంటల్స్ భయపడాల్సిన అవసరం లేదు, బట్ డెఫినెట్లీ కంప్లసెన్సీ అవాయిడ్ చేయాలని చెప్పేసి అని అంటారు. ఓకే, కంప్లసెంట్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు, ఎప్పుడు అప్రమత్తంగానే ఉండాలి మార్కెట్స్లో, ఎనీ టైమ్ ఎనీథింగ్ మైట్ హ్యాపెన్, ఇది మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే లాస్ట్ 5,000 points ర్యాలీ ఇన్ సెన్సెక్స్ వచ్చిన స్పీడ్ చూస్తే దిస్ ఈజ్ థర్డ్ ఫాస్టెస్ట్ 5,000 point ర్యాలీ ఇన్ సెన్సెక్స్, ఎందుకంటే ఇట్ టుక్ జస్ట్ 57 days అండి, 57 రోజుల్లో 5,000 పాయింట్లు పెరిగింది, అంటే యావరేజ్ రోజుకు ఒక 100 పాయింట్లు పెరిగిందనమాట సెన్సెక్స్. అలాగే లాస్ట్ 10,000 points ర్యాలీ 138 రోజుల్లో జరిగింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత వెలాసిటీతో ఎంత ఫాస్ట్గా ఇది సంభవిస్తుందో మార్కెట్స్లో ఇప్పుడు ఉన్నటువంటి బుల్ రన్. ఈ లాస్ట్ 75,000 to 80,000 points సెన్సెక్స్ పెరగటంలో ఎంఎండ్ఎం ప్రధానమైన పాత్ర పోషించింది. ఇండెక్స్ స్టాక్స్లో 37% పెరిగింది, అల్ట్రాటెక్ సిమెంట్ 21%, పవర్ గ్రిడ్ 19%, అండర్ పెర్ఫార్మెన్స్లో టైటన్ ఉంది, బజాజ్ ఫిన్సర్వ్ ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది. ఇవి కూడా క్యాచప్ అవుతాయి, ఒకసారి కొన్ని స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తుంది నెక్స్ట్ ఏ ఉన్నాయని చూస్తుంది మార్కెట్, కాబట్టి ఆ స్టాక్స్లో కూడా ఒక ఆపర్చునిటీగా మనం తీసుకోవచ్చు. ఇందాక కుటుంబరావు గారు అన్నట్లుగా ఆర్ఈసీ, పిఎఫ్సీ స్టాక్స్ పెరగటంలో ఒక ప్రధానమైన భూమిక పోషించింది ఎవరు అంటే బర్న్స్టైన్. వాళ్ళ రిపోర్ట్ వచ్చింది నిన్న, ఒక మాట అన్నారు, ఇండియన్ ఎనర్జీ సెక్టర్ని ఫైనాన్స్ చేస్తున్న కంపెనీల పట్ల మార్కెట్లు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. అంటే ఆర్ఈసీ, పిఎఫ్సీ లాంటి కంపెనీలని మార్కెట్లు అంతగా పట్టించుకోవటం లేదు, వాటికి సరైన వాల్యూ ఇవ్వడం లేదని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది నిన్న. దాంతో స్టాక్స్ రెండు కూడా అదరగొట్టాయి. దేర్ ఆర్ వెరీ ఫ్యూ స్టాక్స్ అండి ఫైనాన్సింగ్లో, పవర్ ఫైనాన్సింగ్ రంగంలో పిఎఫ్సీ, ఆర్ఈసీ, ఇరేడా ఈ మూడు కంపెనీలు ఉన్నాయి కరెక్ట్గా చెప్పాలి అంటే. మిగతా వాళ్ళు కూడా ఇస్తుంటారు లోన్స్ బ్యాంక్స్ ఇలాంటి వాళ్ళు, బట్ స్పెసిఫిక్గా సెక్టర్ స్పెసిఫిక్గా ఫైనాన్స్ చేసేది ఈ మూడు సంస్థలే. కాబట్టి ఆపర్చునిటీ అన్లిమిటెడ్ అన్న బెర్న్స్టీన్ వ్యూ ఎంతమేరకు మార్కెట్లో ఫలిస్తుందో చూద్దాం. బ్రేక్ తీసు దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, ఎల్ఐసి సంయుక్తంగా సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, 80,000 కొట్టేసింది సెన్సెక్స్, ఏమిటి 90,000 మార్క్కి ఎంత దూరంలో ఉన్నాం మనం, ఎన్ని రోజుల దూరంలో ఉన్నాం? వసంత్ గారు, ఈ లిక్విడిటీ కనుక ఇట్లాగే కొనసాగితే వసంత్ గారు తొందరలోనే మనం నిఫ్టీకి 25,000 అంటే ఒక సిల్వర్ జూబ్లీ చూస్తాం వసంత్ గారు, ఆటోమేటిక్గా మనం సెన్సెక్స్ కూడా 90,000 చెరువుగానే ఉన్నాం వసంత్ గారు. ఫస్ట్ అయితే నిఫ్టీకి 25,000 అయితే బిఫోర్ బడ్జెట్ ఏనా?
వసంత్ గారు, ఈ లిక్విడిటీకి కనుక చూస్తే కనుక వసంత్ గారు, బిఫోర్ బడ్జెట్ చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వసంత్ గారు. ఎందుకంటే ఇవాళ 24,400 కనిపిస్తుంది, ఈ రోజు ఇంకో 600 పాయింట్లో ఉంటుంది అంతే కదా. నిన్న ఎఫ్ఐఎస్ ట్రెండ్ కనుక చూస్తే వసంత్ గారు, నిన్న అగైన్ అరౌండ్ $6,000 ఇన్వెస్ట్ చేయడం జరిగింది. డిఐఎస్ నుంచి కూడా అరౌండ్ 1,000 crores మంచి సపోర్ట్ వచ్చింది వసంత్ గారు. ఇట్లా ఫ్రంట్ లైన్ కనుక ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రిలయన్స్ కానీ ఇంకా ఎస్బీఐ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ అయితే వసంత్ గారు, మనం ఆశ్చర్యపోవసరం లేదు 25,000 లెవెల్ టచ్ అయినా. బట్ యాక్షన్ అయితే బాగా స్టాక్ స్పెసిఫిక్గా ఉంటుంది వసంత్ గారు. నిన్న కనుక ట్రేడింగ్ యాక్షన్ కనుక చూస్తే ఓవరాల్గా మార్కెట్ బ్రెత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్ స్టాక్స్లో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ యాక్టివిటీ కానీ చాలా లాంగ్స్ బిల్డప్ అవుతూ ఉంటాం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే వసంత్ గారు, వీఆర్ అన్న పాజిటివ్ ట్రెండ్ అనమాట. ఈ ట్రెండ్ ఇట్లనే కొనసాగితే కనుక మీరు చెప్పినట్లే 25,000 నిఫ్టీ 90,000 సెన్సెక్స్ కూడా చెరువులోనే ఉన్నాం వసంత్ గారు. బహుశా ఈ ట్రెండ్ కనుక ఇట్లనే కొనసాగితే వసంత్ గారు, పాజిటివ్ విన్స్ టేల్ విన్స్ కనుక మార్కెట్ని హెల్ప్ చేసి కపుల్ ఆఫ్ రేట్ కట్స్ వస్తే వసంత్ గారు, బహుశా మనం 1,00,000 సెన్సెక్స్ కూడా చూడొచ్చు వసంత్ గారు. 1,00,000 సెన్సెక్స్ మొన్న మా సిఎఫ్ఓ అనిల్ సింగ్ కలిసాం, ఒక చైర్మన్ గారి బర్త్డే సెరమనీస్ జరిగాయి, కేక్ కటింగ్ అంతా కూడా అక్కడ. చాలా ఆయన అడిగారు ఏంటి సెన్సెక్స్ 1,00,000 అంటే, నేను 2 ఇయర్స్ పడుతుంది బహుశా 1,00,000 కావడానికి అన్నాను. ఈ పరుగు ఈ వేగం చూస్తుంటే అసలు 2 ఇయర్స్ వరకు కూడా ఆగట్లేదు, ఎప్పుడు టచ్ చేద్దాం 1,00,000 మార్క్ని అన్నట్లుగా సెన్సెక్స్ కనిపిస్తోంది. సరే ఈ లెవెల్స్ అన్నీ పక్కన పెడితే అండి, మన పోర్ట్ఫోలియోస్ సరైన పద్ధతిలో ఉన్నాయా లేదా అనేది మాత్రం ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ హైప్లో పడి కొట్టుకుపోతూ పోర్ట్ఫోలియో ఏముందిలే ఆటోమేటిక్గా ఏం కొన్నా పెరుగుతుందిలే అన్నట్లుగా ఉంటే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ మనకు పడకుండా కాచుకోవడం మన చేతుల్లోనే ఉంది. మార్కెట్ ఇలాంటి సమయంలో క్షమిస్తూ ఉంటుంది, ఎటువంటి తప్పులు చేసినా కూడా రేపు కరెక్షన్స్ టైంలో శిక్ష పడుతుంది. ఇప్పుడు రివార్డ్ చేస్తుంది, అప్పుడు పనిష్మెంట్ కూడా ఇస్తుంది. సో లెట్స్ ఆల్ బీ కేర్ఫుల్. క్వాలిటీ ఈ క్వాలిటీ స్టాక్స్లో ఉంటే ఎప్పుడైనా కరెక్ట్ అయినా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి, మళ్ళీ రీబౌండ్ అవుతాయి. కాబట్టి ఈ అంశాన్ని చాలా శ్రద్ధగా పాటిద్దాం అందరం కూడా. కలుస్తున్నారా? ఓకే, ఒక కాలర్ తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీకాంత్ సార్. అడుగు శ్రీకాంత్ సార్. కంట్రోల్ ప్రింట్ అనేది ఈ టైంలో పికప్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్కి? అదేవిధంగా వచ్చేసి సార్, రిటర్న్ ఈ గవర్నెన్స్ వచ్చేసి ఈ టైంలో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్కి? కంట్రోల్ ప్రింట్ ప్రోటీన్ ఈ గవర్నెన్స్ కుటుంబరావు కొనుక్కోవచ్చా ఇక్కడ? కంట్రోల్ ప్రింట్ బాగా జంప్ అయిపోయిందండి ఇక్కడ కరెంట్లీ మాత్రం. నేను అనుకుంటాను చేసి చేసుకుంటాం అయితే ఇక్కడ అడ్వైజబుల్ కాదు, కాస్త వెయిట్ చేయమంటాను. ఈ కంపెనీ వన్ ఆఫ్ ది ప్యాకేజింగ్ అంటే ఎస్పెషల్లీ బార్ కోడింగ్ లేబుల్స్ ఇవన్నీ కూడా అన్నమాట, లిక్కర్ బాటిల్స్ పైన ఉండే లేబుల్స్ ఇలాంటివి అన్ని చేసే కంపెనీ ఇది. రీసెంట్లీ 1,000 ప్లస్ వెళ్ళి అనమాట, ఇప్పుడు 840-850 దగ్గర ఉంది. నేను అనుకోవటం 760-780 దగ్గర మంచి సపోర్ట్ జోన్ ఉంది, ఆ లెవెల్లో బై చేయమంటాను. స్టాక్ ఈస్ నాట్ ఏ చీప్ స్టాక్ కూడా ఇప్పుడు అనమాట, యాజ్ ఆఫ్ నో 40 PE ప్లస్ వెళ్ళింది. రిజల్ట్ పరంగా చూస్తే కూడా అనమాట గత క్వార్టర్ ఫ్లాట్ రిజల్ట్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ డెఫినెట్లీ ఫ్లాట్ రిజల్ట్ ఇచ్చింది కాబట్టి చేసి చేయొద్దు అని చెప్పేస్తుంటాం. రోటియన్ కాస్త ఫ్యూచరిస్టిక్ స్టాక్ అని అంటానండి, మనం చూసాం కూడా రీసెంట్లీ స్టాక్ లోన్ అనమాట చాలా వరకు అనమాట బయింగ్ ఏ విధంగా వచ్చింది, తర్వాత ఏ విధంగా ఫిజిల్ అవుట్ అయ్యిందో కూడా చూసాం. 1700 దాకా వెళ్ళింది ఆ టైప్ అక్కడి నుంచి, ఇప్పుడు స్టాక్ అనమాట 1350-1360 లెవెల్స్ కి స్లైడ్ అవుట్ అని చూసాం. ఇందులో కాస్త రిస్క్ ఎపిటైట్ ఎక్కువ ఉండాలి, ఉంటే కనుక డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్. రిస్క్ బయింగ్ కూడా చేయొచ్చు బికాస్ కరెక్షన్ కూడా కంప్లీషన్ దగ్గరకు వచ్చిందని అనుకుంటున్నా, బట్ స్లైట్లీ రిస్క్ ఇస్ మోర్ బికాస్ దిస్ టెక్ స్టాక్ కొంచెం డిఫికల్ట్ కూడా కామన్ ఇన్వెస్టర్ కి అండర్స్టాండ్ చేయటం వల్ల బిజినెస్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? సార్ హరి ఫ్రమ్ హైదరాబాద్ అండి. అడగండి హరి. సార్ మన షోలో ఒక స్ట్రాంగ్ రికమెండ్ చేసిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 1.5 ఇయర్ నుంచి హోల్డింగ్ లో ఉంది, ఆల్మోస్ట్ ఇంకా 4%
మార్కెట్ ఎంత పెరుగుతున్నా దాంట్లో ఉన్న జ్యూస్ అంతా అయితేనే కానీ ఇంకా 4% లాస్ ఉన్నాయి. 2 lakh rupees స్టాక్ అయితే కుటుంబరావు సార్ చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేసిన స్టాక్ అది. ఇంకొకటి అండి, ఇంకో సోనా బిఎల్డబ్ల్యూ, ఈ రెండు స్టాక్స్ చూడండి. ఇంకోటి సోనా బిఎల్డబ్ల్యూ ఇది కూడా అంతగా పెర్ఫార్మ్ కరెక్టే, మంచి కంపెనీలే డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్మాల్ బ్యాంక్స్లో మంచి బ్యాంక్, అలాగే సోనా బిఎల్డబ్ల్యూ ఆటో యాన్సలరీస్లో చాలా ప్రామిసింగ్ కంపెనీగా కనిపిస్తూ ఉంటుంది కానీ పెరగదు. కుటుంబరావు ఏంటి ఇవి ఇంత పేషెన్స్ టెస్ట్ చేస్తున్నాయి, పెర్ఫామ్ చేస్తాయి? అసలు టెస్ట్ చేసినా కూడా హోల్డ్ చేయకపోయినా అంటానండి, పెర్ఫామ్ ఖచ్చితంగా చేస్తే అంటే ఎందుకంటే న్యూస్ ఫాలో అవ్వాలండి. యాక్చువల్గా ఐడిఎఫ్సి ఫస్ట్ లో డిలే అవ్వటానికి కూడా కారణం అనమాట, అలా మర్జర్ ఏదైతే ఐడిఎఫ్సి తోటి ఉందో అనమాట, ఆ షాడో వల్లనే ఈ స్టాక్ అండర్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండింది. ఎందుకంటే ఐడిఎఫ్సి స్లైట్ డిస్కౌంట్ లో కూడా దొరుకుతుంది అనమాట మర్జర్ రేషియోలో, అందుకని చెప్పి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనమాట బిట్వీన్ 78-82 మధ్యలో స్టక్ అయిపోవటం కూడా మనం చూసాం. బట్ మర్జర్ ప్రాసెస్ ఈ క్వార్టర్ లో కంప్లీట్ అవుతుందని మొన్న కాంక్రీట్ గా చెప్పారు, ఎక్స్చేంజెస్ పర్మిషన్ ఇచ్చేసి ద టైమ్ అది కంప్లీట్ అయిన తర్వాత స్టాక్ కెన్ ఈజీలీ గో టు 3 figure అనమాట, 100+ కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి అంటాను. సోనా బిఎల్డబ్ల్యూ కూడా హోల్డ్ చేయమంటాను, కంగారు పడాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ద బెటర్ ఆటో యాన్సిలరీస్ అనమాట, బట్ డెఫినెట్లీ నాట్ సో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అని చెప్పేసి కొంచెం అయితే అనుకుంటాను. కానీ బట్ నేను అనుకుంటాం వాళ్ళకున్న ప్రెసెంట్ ఆర్డర్ బుక్ కానీ వాళ్ళకున్న కస్టమర్ ప్రొఫైల్ కానీ చూస్తే స్టాక్ విల్ స్టార్ట్ పెర్ఫార్మింగ్ ఇట్ సమ్ టైమ్. ఓకే రైట్, కొంచెం పేషెన్స్ కావాలి, ఈ రెండు పేషెన్స్ టెస్ట్ చేసినా కూడా ఏదో ఒక సమయంలో రిటర్న్స్ ఇస్తాయి, క్వాలిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఓకే చిన్న బ్రేక్. ప్రీ మార్కెట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి మనకు, 24,367 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది, సెన్సెక్స్ కూడా ఒక 260 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ నెంబర్స్ రావడం లేదు, సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూడబోతున్నాం. అలాగే ఒక ముఖ్య ప్రకటన, మన TV5 వర్క్షాప్స్ ఈసారి తిరుపతిలో జరగబోతోంది ఈ నెల 28వ తేదీ. సో బెంగళూరులో అనుకున్నాం మనం, కానీ బెంగళూరులో వర్క్షాప్కి అక్కడ వెన్యూస్ చాలా ఇబ్బందిగా తయారైంది, అందువలన తిరుపతిలో అయితే బెంగళూరు నుంచి కూడా 2-2.5 hours జర్నీలో వచ్చేస్తారన్న ఉద్దేశంతో, ఇది ఎక్కువగా బెంగళూరు వాసులకి కన్వీనియంట్గా ఉండాలన్న ఉద్దేశంతో తిరుపతిలో నిర్వహిస్తున్నాం. ఎనివే వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా చాలామంది వర్క్షాప్ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి మీ షెడ్యూల్స్ని అందుకు అనుకూలంగా మార్చుకోండి. వర్క్షాప్కి హాజరు కావాలని ఆసక్తి ఉన్నవాళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ చేయించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటుంది, కాబట్టి కొంచెం ఎర్లీగానే మనం ఈ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది. July 28 తిరుపతి ITC గ్రాండ్ రిడ్జ్ ఈ హోటల్లో మనం వర్క్షాప్ని నిర్వహించబోతున్నాం. రైట్, ఇక కాలర్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు కొంతమంది కాలర్స్. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సార్ నేను ఒక 5 stocks ఫర్ ద లాంగ్ టర్మ్ పర్పస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఏంటి? ఒకటి వచ్చేసరికి జేకే పేపర్ సార్, సిఎంఎస్ ఇన్ఫో, సిఎంఎస్ ఓకే, రెడింగ్టన్ సార్, జీఈ టిప్స్, జీఈ షిప్స్, జీఈ షిప్పింగ్ జీఈ షిప్పింగ్ సార్ ఓకే, సూర్య రోషిణి సార్ ఓకే. ఎలా ఉంది కుటుంబరావు? జేకే పేపర్, రీడింగ్ టర్న్, జీ షిప్పింగ్, సిఎంఎస్ ఇన్ఫో, సూర్యరోషిణి, సెలక్షన్ బాగానే ఉందా? డిఫరెంట్ సెక్టర్స్ లో సెలెక్ట్ చేశారు, కానీ నేను అనుకుంటే మాత్రం అవుట్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ అయితే కాదండి, బట్ సేఫ్టీ ఉన్న కంపెనీస్. మరి పెద్దగా అన్నమాట ఏదో కరెక్షన్ వచ్చినప్పుడు అనమాట కరెక్ట్ అయిపోతాయి అనేది కానీ, లైక్ రీడింగ్ టర్న్ ఉంది, ఇట్స్ బేసికలీ ఈ సప్లైర్ టు అదర్ కంపెనీస్ అనమాట, ఏది ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లో మొబైల్స్ దగ్గర నుంచి ప్రింటర్స్ దగ్గర నుంచి అన్ని 52 week హై దగ్గరే ఉంది. జీఈ షిప్పింగ్ లాంటిది సీజనల్ స్టాక్ మనం చూడాలి షిప్పింగ్ లోన్ అనమాట, ఎప్పటికప్పుడు బాల్టిక్ ఫ్రైట్ ఇండెక్స్ మారినప్పుడు కానీ స్టాక్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మనం చూసింది ఇదివరకు, కాబట్టి ఆయన సీజనల్ చేంజెస్ ఇవన్నీ చే చూసుకోగలను అని అంటేనే షిప్పింగ్ స్టాక్స్ లో ఉండాలి, బట్ అదర్వైజ్ అనమాట ఇట్స్ నాట్ ఏ గ్రేట్ వెల్త్ క్రియేటర్ అని చెప్పేసి అయితే అంటాను. ఆల్రెడీ హైస్ దగ్గరికి కూడా వచ్చేసి సిఎంఎస్ ఇన్ఫో ఓకే, బట్ అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ ఉండవు. ఆయన స్టాక్ సెలెక్షన్ కి క్రైటీరియా ఏం పెట్టుకున్నారో తెలియదు, కానీ
బట్ డెఫినెట్లీ ఒక వెరైటీ బుక్ వాల్యూ ఇలాంటివన్నీ చూసి ఆయన సెలెక్ట్ చేసినట్టే కనిపిస్తుంది. నన్ను అడిగితే సిఎంఎస్ కూడా ఐ వుడ్ సే కరెంట్ లెవెల్స్ అన్ని 52 week హైలో ఉన్నాయి, అది కేర్ఫుల్ గా ఉండాలని, ఎందుకంటే ఆల్రెడీ 518-519 కి వచ్చేసింది ఇన్ఫో కూడా, సిఎంఎస్ ఇన్ఫో కూడా. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే వసంత్ గారు, నా పేరు జ్యోతి అండి, బెంగళూరు నుంచి. నమస్తే మ్యామ్, అడగండి జ్యోతి. నెట్వర్క్ ఒకటి, నెస్లే ఒకటి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం అండి ఈ రేంజ్ లో. అంటే ఏ ప్రైస్ రేంజ్ లో ఎంటర్ అయితే బాగుంటుందండి? ఒకసారి స్టాక్ పేర్లు నేమ్స్ మళ్ళీ చెప్పండి. నెస్లే ఒకటి అండి, నెట్వెబ్. ఓకే సరే, రామకృష్ణ గారు, నెస్లే ఏ ప్రైస్, టెక్నికల్గా ఎక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు? నెస్లే ఇండియా 2550 దగ్గర ప్రస్తుతం ఉందండి. కొంత కన్సాలిడేషన్ ఈ స్టాక్లో చూస్తున్నాం. వెరీ లాంగ్ టర్మ్ ఈ స్టాక్ ఇలాంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయండి. సో ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్స్, మనం రెగ్యులర్గా డైలీ కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నెస్లే బ్రాండ్ కింద ఉన్నాయి. దాదాపుగా 150-200 చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అంటే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకుంటామని జనరల్గా అడుగుతుంటూ ఉంటారు, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అట్లాంటి స్టాక్ అండి ఇది. సో షార్ట్ టర్మ్లో కొంత కన్సాలిడేషన్స్ కనిపిస్తాయి, కానీ వెరీ లాంగ్ టర్మ్కి ఇలాంటి స్టాక్ బాగా పనికొస్తుందండి. ఆల్ వెదర్ అంటే ఎలాంటి కండిషన్స్లో కూడా ఇలాంటి స్టాక్స్, ఈవెన్ కరెక్షన్స్ వచ్చినా మేజర్ ఫాల్స్ వచ్చినా కానీ తట్టుకునే స్టాక్ నెస్లే. సో కాబట్టి ఇలాంటి వెరీ లాంగ్ టర్మ్ కోసం ఈ పోర్ట్ఫోలియోలో నెస్లే ఉంచుకోవడం బెటర్ అండి. తర్వాత నెట్వెబ్ టెక్నాలజీస్ లెవెల్ చెప్పండి, నెస్లేకి సంబంధించి ఎక్కడ కొనొచ్చు? ప్రస్తుతం కొనుక్కోవచ్చు అండి, అంటే ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి కన్సాలిడేషన్ అవుతుంది, 2550 దగ్గర కొనుక్కోవచ్చు. ఓకే, నెట్వెబ్ ఓకే. సో ఎనీ హెల్తీ డిప్ నెస్లే బై చేయచ్చు. అంటే మరీ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి అట్లాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సందర్భంలో మ్యాగీ మీద బ్యాడ్ న్యూస్ వచ్చింది, సో అలాంటి ఆవిడ చక్కగా నెస్లే మంచి స్టాక్ సెలెక్ట్ చేస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. రాజేష్ జీ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నౌ. కుడ్ యూ ప్లీజ్ టెల్ అస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ నెస్లే? ఓకే, సో వి ఆర్ సీయింగ్ యూనో సమ్ బయింగ్ ఇంట్రెస్ట్ అండ్ సమ్ యూనో ఇంట్రెస్ట్ అగైన్ యూనో కమింగ్ బ్యాక్ టు ద మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ స్టాక్స్, దో దే ఆర్ యూనో లో బీటా స్టాక్స్. సో నెస్లే ఐ థింక్ 2500 ఇస్ ద ఇంపార్టెంట్ లెవెల్ వేర్ యూనో వన్ కెన్ ఫోకస్. దాట్స్ ద ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ నియర్ టర్మ్ టు షార్ట్ టర్మ్ స్ట్రక్చర్. ఇఫ్ ఇట్స్ కంటిన్యూస్ టు హోల్డ్ అబౌట్ 2500, ఇట్స్ అ గుడ్ లెవెల్ టు ఎంటర్ ఇన్ ద స్టాక్ బికాస్ ఇట్స్ కోయిన్సైడ్ విత్ 20-day మూవింగ్ ఎవరేజ్. So 2500 one can you know look to buy a Nestle. Okay, and what about the markets in general? How do you see the trend going forward? Do you think Nifty will sustain at this level? I think yes, Vasant ji, if you look at the broader market, the way the confidence is there on the street, the flow which is coming in the street, that clearly shows that yes, this rally can extend further, and possibly towards the budget, I think we can see target towards 24,700 to 25,000 also for Nifty. So I think this rally may extend because now large cap stocks are you know showing good traction, and most of the large cap stocks from different sectors are you know participating in this rally. Even again you know some traction again coming back on the PSU side also. So I think the kind of flows which we are seeing across the market that shows till we are holding about 24,100, trend is likely to remain on the bullish side. There is no worry at this moment. Once we crosses about 23,400, the next target for Nifty on positional perspective would be around 24,700 to 25,000 also towards the budget. So I think one should remain on the long side. Buy on dip should be your strategy. And even on the Bank Nifty also, the very strong buying action has taken place. Almost we are trading near to all-time high trajectory. So if we sustain above 53,000 level, then next target for Bank Nifty also we can see towards 53,800 to 54,000. So both indices are looking promising at this moment. So both the indices are looking promising at this time. Okay. What about any individual stock ideas?
I think one should focus on the IT stocks at this moment for trading perspective. Infosys is looking promising. The way stock is holding above 1600, we believe that, you know, here we can see good traction. Possible target for Infosys, we can see towards 1670, 1680 in the continuation of this up move. So one can buy this stock with stop loss of 1590. Another stock that we like is BHEL, BHEL. Again, you know, stock has shown very good buying interest in last couple of days. The way stock is now sustaining about 300 mark, I think BHEL can be outperformer. Possible target we can see towards 325 to 330. So BHEL is buy with stop loss of 302. Another stock that we like is from liquor space, that is, you know, Global Spirit. That stock has shown Global Spirit. That stock has shown very good breakout on the daily, weekly time frame. The way stock has moved up above 820 mark, we believe that, you know, here we can see good traction towards 880 to 890 kind of zone. So Global Spirit is buy with stop loss of 815. 815 Global Spirits. 815 స్టాప్ లాస్తో 880-890 ఈ టార్గెట్తో ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చు. బిహెచ్ఎల్ కూడా 325-330 టార్గెట్తో స్టాప్ లాస్ 302. అలాగే ఇన్ఫోసిస్ 1670-1680 టార్గెట్ కోసం స్టాప్ లాస్ 1590 దగ్గర స్టాప్ లాస్తో ఈ ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. రాజేష్ వితౌట్ బ్లేజర్ యూఆర్ లుకింగ్ సో స్మార్ట్. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ టేక్ సమ్ మోర్ కాల్స్. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? సార్, నా పేరు రాహుల్ సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి రాహుల్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. మార్నింగ్ సార్. ఇది అది వోకాట్ అని ఒక షాప్ ఉంది సార్, అది ఎంట్రీ లెవెల్ తీసుకోవచ్చా సార్ ఇప్పుడు? ఇంకోటి అతుల్ ఆటోలో ఎంట్రీ లెవెల్స్ తీసుకోవచ్చా సార్ ఇప్పుడు? వోకాట్ మీ వ్యూ ఏంటి, ఎంత ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు సార్? ఒక 2 ఇయర్స్ వరకు హోల్డ్ చేస్తాను సార్. 2 ఇయర్స్ వరకు హోల్డ్ చేస్తారు. ఎన్ని షేర్లు కొంటారు? ఒక 50 to 100 వరకు ఉంటుంది సార్. 100 షేర్స్ వరకు కొనే ఒక వీలు ఉంది. క్రాంతి గారు, ఓ కార్డ్ కొనుక్కోవచ్చా ఇక్కడ? వసంత్ గారు, ఆయనకి 2 ఇయర్స్ వ్యూ ఉంది. ఇక్కడ నుంచి లిమిటెడ్ అప్ సైడే వసంత్ గారు, ఎందుకంటే ఇదంతా ఫ్యూచరిస్టిక్ అనమాట. వాళ్ళు లాంచ్ చేసిన డ్రగ్స్ అన్నీ మళ్ళీ మార్కెట్లోకి మోనటైజేషన్ అవ్వాలి. సో ఆయనకి ఆ హై రిస్క్ అపటైట్ ఉంటేనే రావాలి వసంత్ గారు. ప్రస్తుతం అయితే వసంత్ గారు దీస్ ఈ రేంజ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకునే రేంజ్, ఎందుకంటే కింద నుంచి స్టాక్ 2-3 times మల్టిప్లై అవ్వడం జరిగింది అనమాట. సో ఆయన ఏమన్నా స్ట్రిక్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకునే ఈ స్టాక్లోకి రావాలి వసంత్ గారు ఈ ప్రైస్ రేంజ్లో. ఈ స్టాక్ 514 రూపాయలు, 4th జూలైకి 890 రూపాయలు, ఆల్మోస్ట్ 900 రూపీస్. సో కేర్ఫుల్గా ఉండాలండి, ఈ టైంలో ఎంటర్ కావడం అంత కరెక్ట్ కాదు. అతుల్ ఆట పరిస్థితి అండి కుటుంబరావు గారు. అతను ఆటో హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కొనుక్కోవటం మాత్రం నేను క్యాష్ గ్రూప్ లో నేను చెప్తున్నా కదండి, ప్రీ బడ్జెట్ ఎవరైనా సరే వీడుకుందాం అనుకున్నా కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకునే కొనమంట ప్రీ బడ్జెట్. ఎందుకంటే దాదాపు 52 week highs దగ్గర ఉన్నాయి చాలా స్టాక్స్. అతను ఆటో కూడా దాదాపు 52 week high దగ్గర ఉంది, 818 52 week high. నా స్టాక్ ఈస్ ఎట్ 776 అనమాట. కాబట్టి అన్ని గుడ్ ఫ్యాక్టర్స్, గుడ్ పాయింట్స్ అన్ని డిస్కౌంట్ అయిపోయి స్టాక్స్ 52 week highs దగ్గర ఉన్నప్పుడు కాషన్ అయితే అడ్వైస్. ఓకే, కాషస్గా ఉండాలి అతుల్ ఆటోలో ఈ సమయంలో. రెండు కూడా మీరు హయ్యర్ లెవెల్స్ దగ్గర ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, కేర్ఫుల్గా ఉండండి. ఓకే, మరో కాలర్. హలో, హలో, నమస్తే అండి, అడగండి సార్. నమస్తే సార్, నా పేరు శర్మ సార్, సత్యసాయి జిల్లా నుంచి. అడగండి శర్మ గారు. నాకు ఆధార్ హౌసింగ్ ఐపీఓలో అలాట్ అయింది సార్, అది పరిస్థితి ఏంటి సార్? కొద్దిగా పెరగడం లేదు పూర్తిగా, సరిగ్గా ఉంచుకోవాలా? ఏంటి ఏంటి నవ్వుకుంటూ అడుగుతున్నారు? అది చాలా రోజుల తర్వాత మీ కాల్ దొరికింది సార్, అది సంతోషం. ఓ, అది సంతోషం, మాకు కూడా సంతోషం. రైట్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కుటుంబారు, హోల్డ్ చేయొచ్చా ఇది? హోల్డ్ చేయాలండి, 52 week highs దగ్గర ట్రేడ్ అవుతా ఉంటే ఆయన పెరగట్లేదని ఎట్లా అంటున్నారు నాకు అర్థం కాలేదు. అంటే మరి ఎంత పెరగాలి అనేది ఆయన ఎక్స్పెక్టేషన్స్ తెలియదు, కానీ స్టాక్ ఇప్పుడు 445 52 week high లిస్ట్ అయిన తర్వాత అరౌండ్ 300 దగ్గర లిస్ట్ అయ్యి స్టాక్ 50% గెయిన్స్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు స్టాక్ ట్రేడింగ్ కూడా 444 దగ్గరే అవుతాను. మరి ఆయన పెరగట్లేదు అన్నారంటే ఐ డోంట్ అండర్స్టాండ్, మరి ఎక్కడ కొన్నారు ఏంటి అనేది.
జస్ట్ హోల్డ్ అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్ ఆల్సో. స్టాక్ అయితే క్లియర్లీ 550-600 లెవెల్స్ కి సూచనలు అయితే కనిపిస్తాం. కరెక్ట్. ఈ బడ్జెట్ లో ఎస్పెషల్లీ ఈసారి లో కాస్ట్ హౌసింగ్, లో ఇన్కమ్ హౌసింగ్ సెగ్మెంట్ సంబంధించి కొన్ని కీలకమైన ప్రకటనలు వస్తాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఆధార్ హౌసింగ్ లాంటి కంపెనీలకి చాలా చాలా ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ వరకు చూడండి తప్పనిసరిగా, ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకోండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఇది స్వాన్ ఎనర్జీ మన 665 లో తీసుకున్నాం సార్. టూ ఇయర్స్ హోల్డింగ్ కోసం తీసుకున్నా స్వాన్. ఓకే, తీసుకోవచ్చు సార్. అది అట్లా హోల్డ్ చేసుకోవచ్చు సార్? అది అంటే ఫండమెంటల్ గా టెక్నికల్ గా బాగుందా చెప్తే. ఫండమెంటల్ గా మంచి కంపెనీనే అండి స్వాన్ ఎనర్జీ. ఓకే, ఎవరు మన అనలిస్ట్ వెళ్ళిపోయారా? రాజేష్ గారు వెళ్ళిపోయారా? ఓకే సరే, క్రాంతి గారు చెప్తారా స్వాన్ ఎనర్జీ? యా, ఫండమెంటల్గా వసంత్ గారు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆయనకి 2 ఇయర్స్ హొరైజన్ ఉంది కాబట్టి వసంత్ గారు ప్రతి డిప్లో ఈ ప్రైస్ రేంజ్లో కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు వసంత్ గారు. రీసెంట్గా వాళ్ళు ఏదైతే రీసెంట్ ఒక అక్విజిషన్ జరిగింది వసంత్ గారు, కార్పొరేట్ గవర్నెన్స్ యాక్టివిటీ కూడా బాగుంది, అందువల్ల ఈ ప్రైస్ రేంజ్లో అక్యుములేట్ చేసుకోవచ్చు వసంత్ గారు స్వాన్ ఎనర్జీ. ఫ్లోటింగ్ స్టోరేజ్ రీగ్యాసిఫికేషన్, ఈ ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు ఎల్ఎన్జీ ఇంపోర్ట్ టెర్మినల్ కోసం ఇంప్లిమెంట్ చేస్తున్న కంపెనీ ఇది స్వాన్ ఎనర్జీ అనేది. అంతేగాని పవర్ జనరేషన్ అటువంటి కంపెనీ కాదు, దయచేసి గమనించండి. ఇప్పుడు పవర్ స్టాక్స్కి చాలా క్రేజ్ కనిపిస్తుంది. ఓకే, మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 24,340 55 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సో గిఫ్ట్ నిఫ్టీ సూచించిన దానికంటే తక్కువ లాభమే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 90 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. అలాగే సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది, ఆల్మోస్ట్ 0.34% పెరిగింది. 56,485 దగ్గర మిడ్ క్యాప్ ఇండెక్స్ ట్రేడ్ అవుతోంది. సెలో వరల్డ్, అలాగే సోలార్ ఇండస్ట్రీస్, ఇటువంటి కౌంటర్స్ ఇవాళ మనకు యాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఐనాక్స్ విండ్, ఈ స్టాక్ కూడా అరౌండ్ 4.5% పెరిగింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ పెరిగింది, హడ్కో పెరిగింది, లూపిన్, హిందుస్థాన్ జింక్, ఎన్బిసిసి, హెచ్బిఎల్ పవర్, గుజరాత్ పిపవా, హెచ్ఎఫ్సిఎల్, జీ షిప్పింగ్, ఇలా మిడ్ క్యాప్స్లో మన గెయినర్స్ లిస్ట్ కనిపిస్తుంది. మాస్చిప్ ఈ ఉదయం మనకు అప్పర్ సర్క్యూట్ దగ్గర, నిన్న కూడా అప్పర్ సర్క్యూట్లో మనం చూసాం, ఈరోజు కూడా కొనసాగుతుంది అప్పర్ సర్క్యూట్. ఈపీఎల్ వీక్గా ఓపెన్ అయింది, అరౌండ్ 5% నష్టమైంది. భారత్ ఫోర్జ్, రామ్కో సిమెంట్స్, ఎంఎన్ఎం ఫైనాన్స్, ఈ క్లర్క్స్, కరూర్ వైశ్య బ్యాంక్, ఎస్కేఎఫ్ ఇండియా, గార్డెన్ రీచ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫైవ్ స్టార్ బిజినెస్, ఆవాస్ ఫైనాన్షియర్, ఇటువంటి కౌంటర్స్లో కొంత మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. ఐటీ ప్యాక్ చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. విప్రో, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇవన్నీ లాభాలు ఓపెన్ అయ్యాయి. ఎంఎండ్ఎం పాజిటివ్గా ఓపెన్ అయింది. బజాజ్ ఆటో, టాటా స్టీల్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. అండ్ అదర్ సైడ్ శ్రీరామ్ ఫైనాన్స్ కొంత నెగిటివ్గా ఓపెన్ అయింది. బ్యాంక్ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ 1.2% పెరిగింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇవి మనకు లాభాల్లో కనిపిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో అందుకనే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మనకు అంతగా పెర్ఫామ్ చేయటం లేదు. 1747 రామకృష్ణ గారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏమైనా షార్ట్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చా, లేదు లాంగ్స్ తీసుకోవచ్చా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతం షార్ట్స్ చేయొద్దండి. ఏదైనా డిప్స్ తీసుకుంటే మాత్రం, ఇప్పుడు నిన్న గ్యాప్ ఒకటి ఫామ్ అయింది, ఆ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ గ్యాప్ కనుక ఫిల్ అయిన పక్షంలో 1729-1725 జోన్కి వచ్చే అవకాశం ఉందండి. ఆ జోన్లో బయింగ్ అటెంప్ట్ చేయించండి. నెక్స్ట్ 1 మంత్లో ఈ స్టాక్ ఇంకా ర్యాలీస్ చేసే అవకాశం ఉంది. రీసెంట్గా చూస్తే టెక్నికల్గా 52 వీక్ హైస్ దాటుకొని స్టాక్ పెరగడం మొదలుపెట్టింది. సో ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందండి, ఒక 2-3 నెలలు ఉంటుంది. అంటే ఎక్కువ రిటర్న్స్, అంటే హెవీ వెయిట్ కాబట్టి పర్సంటేజ్ టర్మ్స్లో కూడా మనము ఒక 5-10% టార్గెట్కి నెక్స్ట్ 6 మంత్స్ హోల్డ్ చేయొచ్చండి స్టాక్. సో 6 మంత్స్ పొజిషనల్ ట్రేడ్ అంటే షార్ట్ టర్మ్ కోసం, నాటే పొజిషనల్ కాల్, బట్ షార్ట్ టర్మ్ కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1720లో కొనుక్కోవచ్చు. ఇండెక్స్లో ఏమైనా ఆపర్చునిటీ ఉందా? ఇండెక్స్ ఈరోజు కొంచెము చాలా నేరో రేంజ్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇందాక చెప్పుకున్నట్లు హాలిడే ఉండటం, యూఎస్ మార్కెట్స్, లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ డామినేట్ చేస్తాయి. లోకల్ ఫ్యాక్టర్స్ కన్నా చూస్తే ఒక పాజిటివ్ న్యూస్, మనము హెచ్ఎస్బిసి పిఎంఐ ఇండెక్స్ కూడా
బాగా ఇంక్రీజ్ అయిన నెంబర్ వచ్చింది 60.5, పోయిన నెలతో పోలిస్తే 60.2. సో ఇది ఒక గుడ్ ఫ్యాక్టరు. మార్కెట్స్ చాలా గుడ్ ఫ్యాక్టర్స్ని ఫ్యాక్టర్ చేస్తూ ఉంది, అట్లాగే కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది. సో కొంత బ్రీతింగ్ టైమ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా కొంత కన్సాలిడేషన్ రేంజ్లోనే మార్కెట్ ఈరోజు ట్రేడ్ అవుతుందండి. సో మార్కెట్లో ఏమన్నా అటెంప్ట్ చేస్తే ఈరోజు లో పాయింట్కి వచ్చినప్పుడు మార్కెట్లో అరౌండ్ నిన్న క్లోజింగ్ పాయింట్కి వచ్చినా కానీ ఫ్రెష్ బయింగ్ చేయించండి ఇంట్రాడే కోసం. క్రాంతి గారు, ఓకార్డ్ 7.8% అప్ ఇవాళ కూడా, 70 రూపాయలు పెరిగింది. ఏమిటి బాగా టెంప్టేషన్ టు సెల్ నిగ్రహించుకోవాలా అమ్ముకోమంటారా? వసంత్ గారు, క్యాపిటల్ తీసుకోవటం ఆల్వేస్ బెటర్ వసంత్ గారు. ఎందుకంటే ఇప్పుడైతే మొమెంటం జోన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉండేది వసంత్ గారు. 300 రూపీస్లో ఈ స్టాక్ యొక్క వాల్యుయేషన్, మార్కెట్ క్యాప్ జస్ట్ హార్డ్లీ 3,000 crores వసంత్ గారు. అంటే వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ని అర్థం చేసుకునే ఇన్వెస్టర్కి ఇట్స్ అ బ్లైండ్ బై అనమాట, కళ్ళు మూసుకుని కొనాల్సిన స్టాక్ అనమాట. బట్ ఏంటంటే ఈ రేంజ్కి వచ్చేపాటికి కొంచెం వాల్యుయేషన్ స్ట్రెచ్డ్గా ఉన్నాయి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్స్ ఇది ఈ స్టాక్ ఏంటంటే వసంత్ గారు, ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుని కొనే స్టాక్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ డ్రగ్స్ మీద ఆల్రెడీ అరౌండ్ $500 మిలియన్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది వసంత్ గారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 4,000 crores ఈ డ్రగ్ డిస్కవరీకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందువల్ల వాల్యుయేషన్స్ కనుక చూస్తే బ్యాలెన్స్ షీట్లో చాలా ప్యాచీగా కనపడతాయి అనమాట. ఈ డ్రగ్స్ కనుక ఒకసారి సక్సెస్ అయ్యి మానిటైజేషన్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతాయి అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఫుల్లీ ప్రైస్డ్ ఇన్గా ఉంది వసంత్ గారు. ఆ హై రిస్క్ అపటైట్ ఉంటేనే స్ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఈ స్టాక్లోకి వెళ్ళాలి. ఓకే, పవర్ స్టాక్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి. పవర్ ఈజ్ ఏ బిగ్ థీమ్ అండి. నెక్స్ట్ 1.5 ఇయర్ కూడా చాలా హ్యూజ్ ఇంట్రెస్ట్ అనేది మనకు పవర్లో కొనసాగుతుంది. ఎందుకంటే వీఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్, కాబట్టి పవర్ స్టాక్స్ని తప్పకుండా డిప్స్లో కొనే ప్రయత్నం చేయండి. ఇవాళ స్కిప్పర్, GETND, ఓల్డ్ ట్యాంప్, ఇలాంటి కౌంటర్స్ అన్నీ కూడా, ఐనాక్స్ విండ్, ఇవన్నీ స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి. ఏబీబీ పవర్ 14,000 రూపీస్ క్రాస్ చేసింది. ఇది మన గతంలో ఒకనొక సమయంలో 7,000-8,000 ఆ టైంలో మాట్లాడుకున్నాం. అండ్ భారత్ బిజ్లీ 5,138, ఇలా మనకు పవర్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ మూవ్ కనిపిస్తుంది. సూరజ్ ఎస్టేట్, సెలో వరల్డ్. వసంత్ గారు, యా కుటుంబ గారు, ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు నాన్ ఫెరసీ ఎస్పెషల్లీ అనమాట, హిందాల్కో, నేషనల్ అల్యూమినియం, హిందుస్థాన్ జింక్, వేదాంత అన్ని కూడా బాగా చేస్తున్నాయి, వాల్యూమ్స్ అవుతున్నాయి, మేబీ ఫర్దర్ గెయిన్స్ అందులో వస్తాయి. ఓకే, రైట్. హడ్కో కూడా ఈ మార్నింగ్ మనకు 5% పెరిగి కనిపిస్తుంది. బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ వీటి మీద, రైట్. ఇంకా కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. రాజేష్ చోడా ఆయన అడుగుతున్నారు, జియో ఫైనాన్స్ 343 రూపాయల్లో ఉన్నాయి, ఏమీ కదలటం లేదు. కదలటం లేదు, కరెక్టే. జియో ఫైనాన్స్ సతాయిస్తుంది, పెరగను నేను, మీ మార్కెట్ తీరు మీది, నేను మాత్రం ఇలాగే ఉంటాను, అక్కడే తెష్ట వేసి కూర్చుంది. కుటుంబరావు, ఏంటి జియో ఫైనాన్స్ హోల్డ్ చేయొచ్చా? లేదు, కన్సాలిడేట్ అవుతుందండి, పెరగట్లేదని నేను అన్నా, అది మిగతా స్టాక్స్ కంటే కూడా ముందు పెరిగింది కాబట్టి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది, రెస్ట్ తీసుకుంటుంది. నేను అనుకోవటం కూడా రిజల్ట్స్ తర్వాత అనమాట స్టాక్లో మేబీ ఎక్సైటింగ్ న్యూస్ ఏది లేదని చెప్పేసి ఇక్కడ ఆగిపోయింది. కానీ బట్ డెఫినెట్లీ స్టాక్ టు హోల్డ్ అండ్ బై కూడానండి. ఓకే, హోల్డ్ చేయండి జియో ఫైనాన్స్. తర్వాత రాజు కాకినాడ నుంచి ఆయన లెమన్ ట్రీ హోటల్స్ 115 రూపాయల్లో 1,000 షేర్లు తీస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం, హోల్డ్ చేయొచ్చా? పారామౌంట్ కమ్యూనికేషన్స్ కూడా 70 రూపాయలకి వచ్చినప్పుడు తీసుకోవచ్చా? ఓకే, ముందుగా రామకృష్ణ గారు, లెమన్ ట్రీ హోల్డ్ చేయమంటారా? 115లో ఉన్నాయి. లెమన్ ట్రీ బాగుందండి, ఇక్కడ నుంచి కూడా స్టాక్ రైజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. టెక్నికల్గా హయ్యర్ బాటమ్స్ మనం చూస్తున్నాము, హయ్యర్ లోస్. సో ఈ స్టాక్ ఇమ్మీడియట్గా ర్యాలీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సో హోల్డ్ చేయమని చెప్తానండి. పారామౌంట్ అయితే అవాయిడ్ చేయండి కొంచెం, ఆ స్టాక్లో అదర్ దాన్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి పారామౌంట్ని అవాయిడ్ చేయటమే మంచిది. దయానంద్ రెడ్డి పొగిడారు, అందువల్ల ఈ మెయిల్ తప్పకుండా చదవాలి. ఏం పొగిడారనేది చెప్పను. థ్యాంక్ యూ దయానంద్ రెడ్డి గారు. 100% ప్రాఫిట్లో ఉన్నారు రిఫెక్స్ ఇండస్ట్రీస్లో. ఇది అమ్మేసి ఇప్పుడు HAL తీసుకుంటారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. కుటుంబరావు, చేయొచ్చా ఈ పని? అంటే రిఫెక్స్ ఈ మధ్య
అలాంగ్ విత్ అదర్ అనమాట ఈ గ్యాస్ స్టాక్స్ తో పాటు అనమాట పెరగటం మనం చూసాం అనమాట. ఇండస్ట్రియల్ గ్యాసెస్ ఇటు మన ఏదైతే కనుక రిఫ్రిజిరేషన్ గ్యాసెస్ ఇట్లా ఉంటుందో దాంతో, బట్ హెచ్ఎల్ ఇస్ నాట్ ఏ చీప్ స్టాక్, అది గుర్తుంచుకోవాలి. ఆయన డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తాను అంటే కనుక డిఫెన్స్ స్పేస్ లో ఎక్స్పోజర్ లేదనుకుంటే డెఫినెట్లీ హెచ్ఎల్ తీసుకోమంట. స్టాక్ ఆల్రెడీ 5500 దగ్గర ఉంది, 22 హైస్ దగ్గర ఉంది, కాబట్టి చేంజ్ చేసే కంటే కాస్త స్మాల్ డిక్లైన్స్ వచ్చినప్పుడల్లా ట్రాంచెస్ లో బై చేయటం బెటర్. ఓకే, శివసాయి, డాక్టర్ శివసాయి తిరుపతి నుంచి, ఆయన పోర్ట్ఫోలియో 10 లక్షల రూపాయలు ఉంది, డిక్సన్ 12 షేర్లు ఉన్నాయి, 320% ప్రాఫిట్లో, ఎస్బీఐ 20% ప్రాఫిట్లు ఉన్నారు, బెర్జర్ పెయింట్స్, లిండే ఇండియా 8% ప్రాఫిట్, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా డిక్సన్లో అనేది ఆయన డౌట్ ఇప్పుడు. క్రాంతి గారు, డిక్సన్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? వసంత్ గారు, ప్రాఫిట్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమని చెప్తాను వసంత్ గారు. ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్, నెక్స్ట్ బడ్జెట్లో కూడా అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ని మెయిన్ కీ థీమ్గా చేయడానికి అవకాశం ఉంది. డిక్సన్ లాంటి కంపెనీస్ ఇంకా ర్యాలీ అనేది అవకాశం ఉంది వసంత్ గారు. బట్ ఏంటంటే ఈ స్టాక్స్ ఫుల్లీ ప్రైస్ లేని స్టాక్స్ అనమాట, బట్ ఈ టైంలో మొమెంటం ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమని చెప్తాను వసంత్ గారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. కుటుంబారు, బెర్జర్ పెయింట్స్ హోల్డ్ చేయొచ్చా, లాస్ట్లో ఉన్నారు ఆయన. బజర్ పెయింట్స్ ఆల్ పెయింట్ స్టాక్స్ నేను చెప్తున్నానండి, దాదాపు 6 మంత్స్ నుంచి కూడా మనం చెప్తున్నాం కొంచెం వీక్గా ఉంటాయి, ఎందుకంటే మార్జిన్ స్ట్రింక్ అవుతాయి, కాంపిటీషన్ పెరుగుతుంది, కొత్త లాంచెస్ ఏవైతే కనుక జేఎస్డబ్ల్యూ నుంచి బిర్లా ఓపెన్ నుంచి ఇవన్నీ వస్తాయి, వచ్చిన తర్వాత మార్జిన్స్ సస్టైన్ చేసుకోగలిగిన కంపెనీలోనే ఉండాలి. నేను అనుకుంటున్నా ఏషియన్ పెయింట్స్ అండ్ బజర్ కెన్ సస్టైన్ మార్జిన్స్ ఓవర్ లాంగ్ టర్మ్, ఎందుకంటే వాళ్ళకున్న బ్రాండ్ ఈక్విటీకి అనమాట, వాళ్ళు చేసుకున్న డెవలప్ చేసుకున్న బ్రాండ్కి యాజ్ అఫ్ హోల్డ్ చేయమంటారు, బట్ వాచ్ ద ఇండస్ట్రీ వెరీ కేర్ఫుల్లీ ఫర్ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్. మాస్ చిప్ ఓపెన్ అయింది, ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం అరౌండ్ 299-300 లెవెల్ దగ్గర. అలాగే మీరు 5 లక్షల రూపాయలు బడ్జెట్ దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు, ఎనీ గుడ్ సెక్టర్, అలా సెక్టర్స్ స్పెసిఫిక్గా కాకుండా స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళాలండి. ఎలాగో తిరుపతి అంటున్నారు కదా, తిరుపతిలో వర్క్ షాప్ పెట్టినప్పుడు రండి, అప్పటికి బడ్జెట్ అయిపోతుంది, ఏ ఏ సెక్టర్కి ఎటువంటి బెనిఫిట్ వచ్చింది ఇవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేసి అప్పుడు మీకు అవసరమైనటువంటి సలహా ఇవ్వగలుగుతాం. వెంకట్ అడుగుతున్నారు, సారీ హైదరాబాద్ నుంచి, హిటాచీ ఎనర్జీ 700% ప్రాఫిట్లో ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, డబ్బులు అవసరమైతే మంచి ఇంకా ఏదన్నా ఇతర అవకాశాలు దొరికితే బుక్ చేసుకోండి. రామకృష్ణ గారు, టెక్నికల్గా ఎలా ఉంది హిటాచీ? టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉందండి. సో లాస్ట్ ఇయర్లో 4500 దగ్గర బై జోన్ స్టార్ట్ అయితే ఇప్పుడు కంటిన్యూస్గా స్టాక్ బైలోనే ఉందండి. ఈవెన్ మొన్న జూన్లో కూడా స్వల్పపాటు డిప్ వచ్చింది, కానీ జూన్ 4th మళ్ళీ వెంటనే రికవరీ అయిపోయింది, ఇప్పుడు 13,924 ఉందండి. సో ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే చేయొద్దండి, ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి ఇన్ కేసు మీకు షార్ట్ టర్మ్లో ఫండ్స్ అవసరమైతే. అరౌండ్ 12,400 స్టాప్ లాస్గా పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్కి. ఓకే, తర్వాత దీపక్ నైట్రేట్ ఉన్నాయి 50% ప్రాఫిట్లో, నవీన్ ఫ్లోరైన్, హిమాద్రి స్పెషాలిటీ ఇవన్నీ ప్రాఫిట్స్లో ఉన్నారు. డుమ్డోర్ ఏంటి, కెమికల్ స్పేస్లో వర్స్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి పెరుగుతాయని అనుకోవచ్చా? వర్స్ట్ అయిపోయిందని నేను అనుకుంటున్నానండి, ఎందుకంటే దీపక్ నైట్రేట్ లాంటి స్టాక్ కూడా అనమాట మనకి రీసెంట్లీ 2700 న్యూ హైకి రావటం, రీసెంట్ డిక్లైన్స్ దగ్గర నుంచి అనమాట ఏ విధంగా చార్ట్ ఫార్మేషన్ కూడా కేర్ఫుల్గా చూస్తే హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్ ఫామ్ అయింది, కాబట్టి మిగతా స్టాక్స్ కూడా అనమాట సెవెరల్ కెమికల్ స్టాక్స్ ఇప్పుడు పెర్ఫామ్ చేయటం మొదలు. ఈ మూడిట్లో దీపక్ నైట్రేట్, నవీన్ ఫ్లోరైన్, హిమాద్రి స్పెషాలిటీ ఈ మూడిట్లో సిరి ఒక స్టాక్నే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, దేన్ని ఉంచుకోమంటారు మీరు? దీపక్ నైట్రేట్, నవీన్ ఫ్లోరైన్ అండ్ హిమాద్రి స్పెషాలిటీ ఫ్రీజ్ అయిపోయిందా? కుటుంబారు ఫ్రేమ్ ఫ్రీజ్ అయిపోయింది. రామకృష్ణ గారు, మీ చాయిస్ అయితే ఐ థింక్ హిమాద్రి స్పెషాలిటీ. అవునండి, హిమాద్రి స్పెషాలిటీ ఉంచుకోవచ్చు అండి, షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్. ఓకే, అట్లీస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ హోల్డ్ చేసినట్లయితే మంచి రిటర్న్ వస్తుంది. ఈ మూడింటిని అసలు కంపేర్ చేయకూడదండి, ఏ కంపెనీ స్పెషాలిటీ ఆ కంపెనీది. దీపక్ నైట్రేట్లో ప్రమోటర్స్ దే ఆర్ పర్చేజింగ్ దేర్ ఓన్ స్టాక్, కాబట్టి దీపక్ నైట్రేట్ని కూడా హోల్డ్ చేయ తగిన స్టాకే, కాబట్టి ఆ కంపారిజన్ వద్దు అసలు. ఓకే, లాస్ట్ మెయిల్ చూద్దాం, ఉందా టైం? సాయిమిత్ర, సులా విన్యార్డ్స్ 575 రూపాయల్లో కొన్నారు, ఇక్కడ యావరేజ్ చేయొచ్చా లేదు హోల్డ్ చేయడం మంచిదా? ఐ థింక్ హోల్డ్ చేయొచ్చు, దీన్ని యావరేజ్ ఏమైనా చేయొచ్చా సులా విన్యార్డ్స్?
ఈ స్టాక్ కొంత వీక్నెస్ కనిపిస్తుంది అండి, అంటే ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి పెద్ద స్టాక్ పర్ఫామ్ చేయలేదు, నెగిటివ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే యావరేజ్ చేయొద్దండి. నేనేం చెప్తానంటే 550 అబోవ్ అయితే, అబోవ్ క్రాస్ అవుతున్న టైంలో యావరేజ్ చేయండి ఇన్ కేసు అవసరమైతే. ఇవాళ సెక్టర్ ఆఫ్ ది డే ఏంటి అంటే ఐటీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అన్నీ కూడా 0.5-1% లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇవే ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీకి కూడా సపోర్ట్ ఇస్తున్నాయని చెప్పాలి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కొంత సెల్లింగ్ గమనిస్తున్నాం కాబట్టి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మరిన్ని మెయిల్స్ని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.